శ్రీమాత్రయనమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి అంటేనే చాలా సెన్సిటివ్గా ఎవరికి ఇబ్బంది పడకుండా ఎవరికి నష్టం కలిగించకుండా చాలా సున్నితంగా వ్యవహరిస్తుంటారు ఎవరికి కష్టం వచ్చినా కూడా వీరి కష్టంగానే భావించి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూనే ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశి వారికి మరి గ్రహాల యొక్క స్థితి మనం గమనించినప్పుడు ఈ రాశి ఒక విధంగా రెండు పాపగ్రహాల మధ్య పడడం జరిగింది ఒక పక్క రెండో స్థానంలో రాహు కుటుంబ స్థానంలో పన్నెండో స్థానంలో ఖర్చులు పెట్టే స్థానంలో శని అంటే పాపం బాగా నలగడం జరుగుతుంటుంది అన్నమాట అంటే అటు కుటుంబ సభ్యులు సహకారం ఉండదు అటు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంటారు అటు రావాల్సిన ఆదాయం తగ్గుతుంటుంది ఏది చేయలేక ఎవరిని అనలేక బాగా సతమతం అవుతున్నటువంటి రాశి ప్రస్తుతం కొంతవరకు ఈయనలే కాదు అంటే మిగతా గ్రహాలు కొంత ఫేవర్గా ఉన్నా ఓవరాల్గా మరి ఈ రాశి రెండు పాపగ్రహాల మధ్య నలగడం వల్ల ఎంత ప్రోత్సహించినా ఎంత ఎంకరేజ్ చేసినా ఎంత ధనం వచ్చినా వ్యక్తిగతంగా వీళ్ళ మాత్రం సుఖపడలేకపోతుంటారు అది ఎప్పటివరకంటే కొంతవరకు మరి సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా ఈ స్థితి ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది బట్ మిగతా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు దాని దాని ఫలితాలు పొందుతూ ఉంటాం కానీ ఒక రాసి రెండు శుభగ్రహాల మధ్య ఉన్నప్పుడు చిన్న కష్టంతో పెద్ద ఫలితం ఉంటారు అదే రాశి రెండు పాపగ్రహాల మధ్య ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా కూడా దాని తగ్గ ఫలితాన్ని పొందలేకపోతుంటారు పైగా కొంత బాగా ఏజ్లో పైబడిన వారికి ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతుంటాయి సో ఇక్కడ ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉన్నాడు ఒక విధంగా ధన విషయంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో వాక్చాతుర్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు అలాగే గతంలో చేసినటువంటి రుణ రుణాల నుండి విముక్తి కలిగించే ప్రయత్నం కానీ అలాగే కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ పెట్టడం వాళ్ళ అభివృద్ధికి ప్రయత్నించడం కుటుంబంలో జరగవలసిన శుభకార్యాల కోసం ప్రయత్నించడం జరుగుతుంటుంది అయితే ఇవన్నీ కూడా ఉన్నా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం వాళ్ళు మీరు చేసే పనులకు ఏదో విధంగా అడ్డు తాగలడం మిమ్మల్ని మంచి పని చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఎప్పుడైతే కుటుంబ స్థానంలో వచ్చాడో ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ కుటుంబం మీద ఉంటుంది మీకు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత సామర్థ్యంగా ఉన్నా మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్బలంతో ఇతరులను ఎవరో సలహా తీసుకోవడం జరుగుతుంటుంది వారి వేరే విధంగా సలహా ఇవ్వడం వాళ్ళు మీకు అనుకూలంగా సలహా ఇస్తే మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలగడం ఈ విధంగా ఇతరుల సలహాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంది కొద్దిగా ఏంటంటే కుటుంబ మీకు నచ్చని పనులు కొన్ని మీ కుటుంబ సభ్యులు చేయడం జరుగుతుంటుంది వారి యొక్క ప్రవర్తన వ్యక్తిగత ప్రవర్తన అంటే వాళ్ళు మీ శత్రువులతో మాట్లాడడం కానీ కలవకుండా వాళ్ళతో కలవడం కానీ చేయకూడని పనులు చేయడం కానీ కొద్దిగా గృహంలో కొద్దిగా అపవిత్ర కార్యక్రమాలు జరిగే సూచనలు ఉంటాయి దైవ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి సో ఈ విధంగా కొద్దిగా చికాకులు మీకు మనస్తాపానికి గురి చేయడం జరుగుతుంటుంది కాబట్టి కొంత మౌనంగా ఉండడమే మంచిది తప్ప ఏ విధంగా మీరు దాన్ని పెద్ద చేసుకున్నా అది మొత్తం కుటుంబం విడిపోయేదాకా రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మౌనంగా ఉంటూ సర్దుకుపోవడమే బెటర్ అని ఒక చక్కని సూచన ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తూ శుక్కునితో కలిసి ఉన్నారు సో ఒక విధంగా ఇది ఏంటంటే మరి ప్రేమికులకి ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది కొద్దిగా అనవసర ఖర్చులు కూడా ఉంటాయి అంటే మీకు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇతర ఇతరులకి ధనం ఇన్వెస్ట్ చేయడం ఏదో బహుమతుల ఉన్న వేరే ప్రైజ్ మనీ లోపల డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది సో ఇది పంచమ స్థానంలో శుక్ర కుదుల కలయిక జాతకుని అనవసర ఖర్చుల వైపు అలాగే స్పెక్యులేషన్ కానీ జోదం కానీ పందాలు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ కొద్దిగా ఎటువంటి వ్యసనాలు అనుకోవడదు కానీ ఇలాంటివి ఆసక్తి మళ్ళడం అలాగే స్త్రీల విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించడం అనుకోకుండా మీ జీవితంలో ఎవరన్నా స్త్రీలు ఎంటర్ అయ్యి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం కానీ వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అదే స్త్రీల జాతకం అయితే ఇతర అబ్బాయిలో వేరే వాళ్ళు మీ జీవితంలో మీకు సహాయపడినట్టుగా నటిస్తూ మీ దగ్గర ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అంటే ఈ సమయంలో మాత్రం మీరు ఎవరిని కూడా నమ్మవద్దు మీ యొక్క మనస్సాక్షి ఏం చెప్తుందో మీకు దైవం ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగానే నడుచుకోవాలి తప్ప ఏమాత్రం ప్రలోభపడినా కూడా టోటల్గా ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద రాబోయే కుటుంబ విషయాలు కానీ అన్ని విషయాల మీద ఇబ్బంది పెడతా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం మరి మీనరాశి వారు చాలా నిజాయితీగా నియమంగా ఉంటారు ఎటువంటి తప్పు పని కానీ పొరపాటు కానీ చేసే సాహసం కూడా ఎట్టి పరిస్థితులు కూడా చేయరు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ గురుచండాల యోగం అనే గురు రాహుల కలయిక మరి రాష్ట్రాధిపతి గురువే అవటం వల్ల గురువు రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక బలహీనతలో ఇలాంటి బలహీనతలకు లొంగే అవకాశం ఉంది అలాగే మరి కుజ క కుజ శుక్రుల కలయిక కూడా ఒక విధంగా ఇటువంటి వాటికి కారణం అవుతుంటుంది లవ్ అఫేర్స్కి కానీ రిలేషన్స్కి కానీ అనవసర ఖర్చులకు కానీ కొంత ఇండీసెంట్ బిహేవియర్కి కానీ అవుతుంటుంది సో ఈ రెండు కారణాల వల్ల దానికి తోడు మీ జాతకానికి ఏళ్ళనాడుసేని ప్రభావం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత గొప్పవాడైనా ఎంత మంచివాడైనా ఏదో ఒక బలహీన సమయంలో ఏదో ఒక బలహీనానికి లొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీ చుట్టూ కూడా ఇటువంటి వ్యక్తులు తాడ్చపడుతూ ఉంటారు కాబట్టి కంపల్సరిగా మీ యొక్క స్నేహితులు ఇటువంటి ప్రవర్తన ఉన్నటువంటి స్నేహితులు కానీ ఎవరైనా సరే కొద్దిగా దూరంగా పెట్టడం మంచిది మరి దగ్గర బంధువులైనా సరే ఈ విషయంలో మాత్రం మగమాటం లేకుండా వ్యవహరిస్తే మంచిది అంటే మేనరాశి వారికి ఒక చిన్న బలహీనతకు లోనైతే అది అలాగలాగలా పెద్దదై చివరికి వీటి జీవితాన్ని నాశనం చేసే స్థాయి దాకా వెళ్తుంది అన్నమాట కనీసం వీళ్ళకి ఎటువంటి అలవాటు ఉన్నా కూడా అది వ్యసనంగా మారే అవకాశం ఉంది కనీసం టీ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ హాట్ డ్రింక్స్ కానీ ఏదన్నా సరే ఒక దానికి అవుతే దాన్ని తప్పుకోవడం కూడా కష్టం ఈ శని ప్రభావం నుంచి తప్పించుకునే సందర్భంలో ప్రతీ నెల మహాశివరాత్రికి శివుడికి అభిషేకం ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం సాధ్యైనంత వరకు దైవారాధనతో జీవితాన్ని గడపడం వల్ల జీవితం ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా నడుస్తుందని ఆశిస్తూ స్వస్తి